మీడియా మిత్రులకు విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతున్నాను. గవర్నమెంట్ ద్వారా రైతులకు ఎంత మేలు జరుగుతుంది, దీనికి సంబంధించిన పనులు గుంటూరు పట్టణంలో ఇవాళ ఒక ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఇంధన పొదుపు గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఇంధనం ఎందుకు పొదుపు చేయాలి, ఇంధనం పొదుపు చేయడం వలన కలిగే లాభాలు ఏంటి? మొట్టమొదటిగా మనకు కలిగే లాభం ఏంటంటే మన ఇంధన ఖర్చులు తగ్గుతాయి. రెండోది మనకి ఫ్యూచర్లో భావి తరాల వాళ్ళకి మనం ఇంధనాన్ని అందించగలుగుతాం. ఎందుకంటే ఇంధనమైన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎనర్జీ ప్రొడక్షన్ సోర్సెస్ అవన్నీ కూడా అంతరించిపోతాయి. కాబట్టి ఇవాళ నుంచి మనం ఇంధన పొదుపు ప్రారంభించినట్లయితే కనుక ఫ్యూచర్లో వాళ్ళకి కూడా భావి తరాల వాళ్ళకి కూడా బాగుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా ఇవాళ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఉన్నారు మనకి. ఈ నాణ్యమైన విద్యుత్ ఇంకా కంటిన్యూ కావాలి అంటే మనందరం ఎంత ఇంధన పొదుపు చేస్తే అంత మంచిది. దానికి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా ఇవాళ చెప్పడం జరిగింది. ఇంట్లో లేనప్పుడు బల్బులన్నీ ఆపేయటం, ఫ్యాన్లన్నీ ఆపేయటం, బయటికి వెళ్ళేటప్పుడు అన్ని స్విచ్లన్నీ ఆఫ్ చేయడం, యూజ్లో లేనప్పుడు ఏ టీవీలు కానీ ఇవన్నీ కూడా చూడనప్పుడు ఆ స్విచ్ కూడా ఆఫ్ చేయడం, ఇది రెండు ఫ్రిడ్జ్లు ఉంటే ఒకటే ఫ్రిడ్జ్ వాడడం, అలాగే డ్రయర్ వాడకపోవడం వాషింగ్ మిషన్స్లో, బట్టలు ఎండలో ఆరేసుకోవడం చాలా మంచిది. ఇలాంటివన్నీ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కనుక పాటించినట్లయితే ఇంధనాన్ని చాలా పొదుపు చేసుకోవచ్చు. ఇంధనం పొదుపు చేసుకొని మన ఎలక్ట్రిసిటీ ఖర్చులు తగ్గించుకోవడం కాకుండా భవిష్యత్ తరాల వారికి కూడా ఇంధనాన్ని మనం అవైలబుల్లోకి తీసుకొద్దాం. థ్యాంక్ యూ. డిస్టెన్స్